మేమెంతో మాకంతన సిద్ధాంతం అధికారం చూడని కులాలది మొత్తం నాకే అంత అనేది వైసీపీది ఇది మారాలి అంటే ఎవరైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ ఓటుని చీలనివ్వకుండా ఒక పక్షాన తీసుకొచ్చి వీళ్ళతో పోరాటం చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురాకపోతే మటుకు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నిజంగా అగమ్య గోచరమైపోతే అంధకారంలోకి వెళ్ళిపోతుంది నిజంగా చాలా బాధ్యతతో నేను మాట్లాడుతూ ఉన్నాను నేను ఏమాత్రం తప్పు చేస్తే నేను ఎక్కడ బయటికి పారిపోయేవాడిని కాదు విదేశాలకు పారిపోయే వ్యక్తిని కాదు ఇక్కడే ఉండేవాడిని మంగళగిరి నా ఆఫీస్లో ఉంటాను ఆ రోజున ఈ మాట అన్నాను ఇవి చేస్తుంది ఏంటి అని చెప్పి మీరు నన్ను ఒక మాట అడగండి నేను మీకు చెప్తాను కదా నేను మాటలు మీరు నేను తప్పు చేస్తే నా చొక్కా పట్టుకునే హక్కు మీకు ఇస్తున్నాను నేను తప్పు చేస్తే నేను మాట ఇస్తున్నాను మీకు అధికారం చూసిన కులాల మీద నాకు ఇబ్బంది లేదు వ్యతిరేకత లేదు వాళ్ళని నేను గౌరవిస్తాను అధికారం చూడని కులాలని అధికార పీఠ వెక్కించడమే జనసేన లక్ష్యం ఉన్నత వర్గాల్లో పేదరికం ఉంది ఆ పేదలకి ఈబీసీ రిజర్వేషన్ సరిగ్గా ఉండాలి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్కి నిజంగా అండగా ఉండాలి ఉద్యోగ అవకాశాలు కావాలి ఇంత పల్నాడులో పరిశ్రమలు రావాలి బెదిరించే రాజకీయ నాయకులు కాదు బెదిరించే నాయకులు కనుకుంటే ఎదిరించే యువత ఉండాలి గుర్తుపెట్టుకోండి మీరు భయపడితే ఎట్లాగా అరే కణకణలాడే నిప్పు కణాల్లో ఉన్నారు మీరు భయపడితే ఎట్లా మీరు ఆలోచిస్తే ఎట్లా మీరు అందరూ విడిపోయి ఉన్నారు మీకు జనసేన ఉంది నేను మిమ్మల్ని రెచ్చగొట్టను నేను పిలిపించిన రోజున రోడ్డు మీద చెయ్యి కూడా ఎత్తమని చెప్పను మీరు చేతులు కట్టుకొని నడుస్తాం ముందుకు వెళ్తూ ఉండండి ఎవరు అడ్డం వస్తారో చూస్తాం నేను కోరుకుంటుందల్లా ముఖ్యంగా యువతకి కొత్త నాయకత్వం మీలోంచి రావాలి కొత్త యువ నాయకత్వం రావాలి వచ్చే తరం కోసం నేను తపన పడుతున్నాను వైసీపీ నాయకులు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తున్నారు నేను వచ్చే రెండు తరాల కోసం ఆలోచిస్తున్నాను అది నా ఆలోచన విధానం అలాగే నేను ఎందుకు ఈ రోజునంటే నాకు నేను చాలాసార్లు 2014లో కూడా టీడీపీని బీజేపీకి ఓటు చేస్తే చాలా చోట్ల వాళ్ళకి వేయలేదు కానీ నన్ను వచ్చాను నువ్వు చెప్పావు ఓటేసావు అని వాళ్ళకి తెలియదు ఓటు వేయలేదని తెలిసిన వాళ్ళు కూడా నన్ను అడిగితే నేను ఒకటే చెప్పా వాళ్ళు ఓటు వేయలేదని తెలుసు కానీ నేను బాధ్యత తీసుకున్నా నేను మద్దతు పలికిన తెలుగుదేశం పార్టీతో నేను గొడవ పెట్టుకున్నవాడిని నాకేముండదు నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు ద్వేషం ఉండదు నాకు కావాల్సిందల్లా రిజల్ట్ కావాలి నాకు ఇది అడిగా ఇది చేయండి ఇది చేయలేకపోతే నేను అడిగిన నా ప్రజల తరపున అడిగాను మా యువత తరపు అడిగాను మా మహిళల తరపున అడిగాను మా ఆడపడుచుల తరపున అడిగాను మా పెద్దల తరపున అడిగాను మా రైతుల తరపున అడిగాను అది నిలబెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను విభేదిస్తాను రేపు పొద్దున్న భవిష్యత్తులో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న మాట మీద ఉన్నాను అదే మాట మీద ఉన్నా ఎవరైనా సరే నాతో సహా మీరు నేను పని చేయనప్పుడు మీరు నన్ను నిలదీయండి నేను మీకు ప్రతిదీ శ్వేతపత్రం ఇస్తాను ప్రభుత్వంలో ఏం జరుగుతున్నాయి ఎంత డబ్బు ఉంది ఏ డబ్బు ఎటు వెళ్తుంది మొత్తం మీకు చాలా ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీకు అన్ని చేసి చూపిస్తాను నేను ముఖ్యమంత్రి కావాలి అనేది నేను కోరుకుంటే అవ్వదు మీరు కోరుకుంటే అవ్వదు ఇంకా నేను ఏ రోజును కూడా భుజం కాసేవాడిని తప్ప నేను కూర్చొని మీ భుజాన్ని అండగేయమని నేను అడగను నేను ఎందుకంటే నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది నేను మీ కష్టాలు నేను నిలబడతాను కానీ మీ కష్టాలకి ఈరోజు నేను ఎంత పుష్ చేసుకున్నా ఒక 30 కోట్లు ఇవ్వగలను సొంతగా కానీ మీరు నాకు అధికార పీఠం కనుక జనసేనకి ఇస్తే 100,00,000 కోట్లు చాలా సమర్థవంతంగా అవినీతి రహిత పాలన మీకు చూపిస్తాం అండగా ఉంటాం ఈ ఆటలో ఈ రాజకీయ క్రీడలో ఓటు చీలకుండా ఎలా ఆడాలనేదే మన ముందున్న లక్ష్యం ఈ రోజున వైసీపీ వాళ్ళందరూ జనసేనని రానివ్వకుండా జనసేన మద్దతుదారుని బెదిరించేసి నేను ఒకళ్ళ కొమ్ము కాసేస్తున్నానని చెప్తే నేను ప్రజలకు తప్ప ఎవరికి కొమ్ము కాయను నా వ్యూహం అంతా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఉంటుంది తప్ప వ్యక్తిగతంగా నాకు ఏ అవసరాలు లేవు నిజంగా నాకు అంత డబ్బు మీద సంపాదన మీద కూడా నాకు అంత ఆసక్తి లేదు జీవితంలో
జీవితంలో కూడా నాకు ఎలాంటి ఆశలు లేవు. కాకపోతే నాకేంటంటే, మనందరికీ నీతులు చెప్పే రాజకీయ నాయకులు, మనందరినీ రూల్స్ పాటించమని చెప్పే రాజకీయ నాయకులు వాళ్ళకి రూల్స్ పాటించరు. నాకు చిన్నప్పటి నుంచి వాళ్ళు నిలదీయాలని నాకు చిరాకు కోపం. నాకు యువతకి మొన్న మధ్యన గోదావరి జిల్లా నుంచి ఒక యువకుడు వేధిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్లో కూడా శిరోముండనం చేయిస్తే ఆ కుర్రాడు వెళ్ళిపోయి నేను నక్సలైట్లో జాయిన్ అయిపోనా అని చెప్పి వైస్ ప్రెసిడెంట్కి లేఖలు రాశాడు. అంటే అంత అంత విప్లవ ఉద్యమానికి వెళ్ళాల్సినంత నెట్టి ఒక పరిస్థితిని మీరు ఎందుకు తీసుకొచ్చారు? యువతకు ఎందుకు తీసుకొచ్చారు? ఉదాహరణకి పల్నాడులోనే ఉంది. పల్నాడు నుంచి ఎందుకు ఉద్యోగ అవకాశాల కోసం ఎందుకు ఇక్కడి నుంచి యువత వెళ్ళిపోతున్నారు? ఇక్కడి నుంచి ఎందుకు మైగ్రేషన్ జరుగుతూ ఉంది? ఉద్యోగ అవకాశాలు ఎందుకు పరిశ్రమలు ఇక్కడ లేవు? వీటన్నిటికీ కావాలి అంటే సమర్థవంతులైన సమర్థవంతమైన పాలనా వ్యవస్థ ఉండాలి. అలాంటి పాలనా వ్యవస్థ రావాలి. దాన్ని మేము సమర్థవంతంగా తీసుకొస్తాం. నేను ఈరోజున మీకు ఒకటే మాటిస్తున్నాను, ప్రతి కౌలు రైతుకి, ప్రతి రైతుకి, మీరు మాకు అన్నం పెట్టారు, రైతుకి చెప్తున్నాను, మీ గిట్టుబాటు ధర కానీ మీ కష్టాల్లో మేము భుజం కాసేది కానీ మీకు అండగా ఉంటాం. ప్రతి కౌలు రైతు పక్షాన మేము వహిస్తాం, కౌలు రైతు కష్టాలను తీరుస్తాం, కౌలు రైతు కుటుంబం తాలూకు పిల్లల బాధ్యతల్ని ప్రభుత్వం తీసుకున్న ఒక సరైన పాలసీ విధానాలు తీసుకొస్తాం అని తెలియజేసుకుంటూ ముగింపు వాక్యాలుగా భవిష్యత్తులో వైసీపీ హింసా మార్గానికే దారితీస్తుంది. ప్రభుత్వ వ్యవస్థలను వాడుకుంటుంది, కేసులు పెడద్ది. జనసేన నాయకులకు కూడా, అందరికీ జనసేన నాయకులు కానీ, జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మహిళా నాయకురాలు కానీ, ప్రతి ఒక్కరికి నా విజ్ఞాపన, నా విన్నపం, మీరు అన్నిటికీ సంసిద్ధం అవ్వండి, భయపడద్దు. మార్పు కావాలి అంటే పోరాటం చెయ్యిందే మార్పులు రావు. ప్రజల పక్షాన్ని నిలబడి రేపొద్దున మీరు అందరూ అధికారంలో కూర్చోవాలి, అధికార పీఠంలో కూర్చోవాలని చెప్పి ఉవ్విల్లూరే ప్రతి జనసేన నాయకులు బాధ్యతగా పనిచేయండి, నిలబడండి. కేసులుంటే నేను చెప్తున్నాను కదా, నా మీద లాఠీ పడితే రక్తం చిందించుకోవడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను, జైల్లో కూర్చోవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాను. నా సినిమాలు ఆపేసినా ఆపేసుకో, నన్ను ఏం చేసుకోలేవు. చెప్పాను కదా, నువ్వు కొట్టే కొద్దీ నేను పైకి లేస్తాను తప్ప కింద పడవను. అలాగే వచ్చే ఎన్నికలు చాలా బలంగా ఉండబోతాయి. నిన్న చూశారు కదా గొడవలు ఎట్లా ఉన్నాయో, ఎలా ఆఫీసులు తగలబెట్టేశారో. వచ్చే ఎన్నికల్లో చాలా గొడవలు ఉంటాయి. వాళ్ళు వైసీపీ వాళ్ళు అధికారం పోతుంది కదా అని చెప్పి దాడులు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు జనసేన నాయకులకు కూడా వ్యూహం నాకు వదిలేయండి. జనసేన పార్టీ అధికారంలోకి తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, ఆ వ్యూహం నాకు వదిలేసేయండి. వేల కోట్లు నిధులు లేకుండా కేవలం సైద్ధాంతిక బలంతో ఇన్ని సంవత్సరాల నుంచి నడుపుతూ ఉన్నాం. ఇంతమంది పెద్దలు వచ్చారు, అధికారం రాని కుల సమూహాల నుంచి ఈరోజు దాకా ఎవరు ఒక్కరు కూడా ముందుకెళ్ళలేకపోయారు. నేను దాదాపు దశాబ్దం నుంచి నడుపుతూ ఉన్నాను. అందుకని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికల వ్యూహం నాకు వదిలేసేయండి. నేను జనసేనని ముందుండి అధికార దిశగా నడిపించే బాధ్యత నాకు వదిలేసేయండి, నన్ను నమ్మండి. ఎందుకంటే నాకు ఏ నాయకులు కూడా వేల కోట్లు వందల కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ చిన్నపిల్లలు, కొత్త వాళ్ళు, ఇంకా అధికారం చూడని వ్యక్తుల సమూహమే. అందుకని వ్యూహం సంగతి నాకు వదిలేసేయండి. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనిచ్చే ప్రసక్తే లేదు, దాని మీద నేను కట్టుబడి ఉన్నాను. వైసీపీ గాడిదలు ఏమి కూసినా కానీ మళ్ళీ మీకు ఇదే చెప్తున్నా, మీరు అధికారంలోకి రావట్లేదు, మీరు ఓడిపోతున్నారు. అలాగే
నేను నా వారాహిలో రోడ్డు మీద ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడ ఆపుతారో నేను చూస్తాను, ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మీ ముఖ్యమంత్రిని రమ్మను, ఈ కూసే గాడిదల్ని రమ్మను. నా వారాహిని ఆపండి, అప్పుడు నేనంటే మీకు చూపిస్తాను. జై హింద్.